సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నా షిరిడి క్షేత్రంలో జేజీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. నా షిరిడి క్షేత్రాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎంతో మహిమగల ఈ క్షేత్రానికి గత 4 సంవత్సరాలుగా వస్తున్నానని, ప్రతి సంవత్సరం ఏదో ఒక అద్భుతం జరుగుతుందన్నారు. ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, సుమారు 22 సంవత్సరాల నుంచి గురు పౌర్ణమి వేడుక నిర్వహిస్తామని తెలిపారు. ఫౌండేషన్ కు గోశాల వద్ద స్థలం ఇచ్చిన ఎమ్మెల్యేకి ఎంతో రుణపడి ఉంటామన్నారు. ఇదిగో రెడీగా ఉంది, ఎక్కడే ఉంది ఆ మధు పెట్టాలి. ఒకసారి అందరికీ తాకిచ్చి అందరికీ ఒకసారి తాకిచ్చి చూపిస్తాను. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ నా షిరిడి గోశాల అమీన్పూర్లో గురు పౌర్ణమి మహోత్సవాలు జరుగుతున్నాయి. సాయిరాం ఆధ్వర్యంలో ఈ యొక్క గురు పౌర్ణమి మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 22 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గురు పౌర్ణమి మహోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. హెచ్ఐజిలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ మాకు ల్యాండ్ కేటాయించి ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ఇక్కడ గురు పౌర్ణమి మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. మొదటి సంవత్సరం ఎమ్మెల్యే గారు కూడా పాల్గొన్నారు, ఈ సంవత్సరం కూడా పాల్గొంటా ఉన్నారు, టైం తీసుకొని ఇక్కడ వస్తారని చెప్పారు. కావున ఇక్కడ అధిక సంఖ్యలో కూడా భక్తులు రావడం జరుగుతుంది, అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అవును సార్, భక్తులకి ఇక్కడ అన్న సన్మానాలను కూడా నిర్వహిస్తున్నాము. సాయంకాలము, ఇప్పుడు కూడా మధ్యాహ్నము కొంచెం రోడ్డు ఇబ్బంది వల్ల భక్తులు కొంచెం తగ్గినారు. ఈ కార్యక్రమం ఇంతకు ముందు మన ఎల్ఏజి అక్కడ హెచ్ఐజిలో చేద్దురు, అక్కడ మేము ఆ ఇల్లును రెంట్కు తీసుకొని చేస్తురు అని చెప్పి, ఇక్కడ గోశాల కాడ ఖాళీ ప్లేస్ ఉందని చెప్పి వీళ్ళను మనం తీసుకొచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా గుడి కట్టియలే, గుడి కట్టియాలని చెప్పి నా యొక్క కోరిక కూడా ఉంది. వీళ్ళందరూ ఫౌండేషన్ నుండి నన్ను పిలవడం జరుగుతుంది, అన్నను పిలవడం జరుగుతుంది. మేము ఎప్పుడు వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు చేసుకోగలుగుతున్నాము. చాలా ఆనందం అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ రేకులతో సెట్ చేసినా కూడా వీళ్ళు గుడి కట్టిన దానికంటే ఎక్కువ బాగుంటుంది బయట. దాన్ని చూసి నాకు చాలా ఆనందం అనిపించి నేను కూడా ఈసారి మనం ఎమ్మెల్యే అయిన తర్వాత కంపల్సరీ గుడి కట్టడం జరుగుతుంది అని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. కరుణించాలి, దేవుడే కరుణించాలి మనల్ని. మనం ఎంతటోళ్ళము గుడి కట్టేటోళ్ళము, భగవంతుడు కరుణిస్తే మనము ఆ గుడి కట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మనకు సహకరించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చినప్పుడల్లా కూడా ప్రశాంతత జరుగుతుంది మనకు. కాబట్టి నేను వచ్చినప్పుడల్లా కూడా వీళ్ళందరూ మన గుడికి కమిటీ మెంబర్.